మాజీ ముఖ్యమంత్రి జగన్కు వస్తున్న జనాదరణ వైసీపీలో ఇప్పుడు జోష్ నింపుతోందట. జగన్ ఎక్కడికెళ్ళినా జనమే జనం. గుంటూరు జైల్లో నందిగం సురేష్ను పరామర్శించడానికి వెళ్ళగా జనం పోటెత్తారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం వెళ్ళినా అదే ఆదరణ. 3 నెలల క్రితం ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూసిన జగన్కు భారీ స్థాయిలో ప్రజలు భ్రమరథం పడుతూ ఉండడం కూటమి నేతల్లో ఇప్పుడు అసహనాన్ని పెంచుతోందట. ఇటు పార్టీ మారాలని అనుకుంటున్న వైసీపీ నేతలను పునరాలోచనలో పడేస్తోందట. మరి జగన్ ఈ ప్రజాదరణను కొనసాగిస్తారా? వైఎస్ జగన్ మాస్ లీడర్. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎప్పుడూ జనంలోనే ఉండేవారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల మధ్య గడిపారు. తానున్నాననే భరోసా కల్పించారు. అయితే సీఎం అయిన తర్వాత తాడేపల్లి నివాసం నుంచి బయటికి రాకపోవడంతో జనానికి కోపం వచ్చింది. కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే సభలకు హాజరయ్యేవారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నానని, ఇక వారిని నేరుగా కలవాల్సిన అవసరం లేదనే భ్రమలో ఆయన ఉండిపోయేవారు. తానొక మాస్ లీడర్ అనే సంగతిని జగన్ మరిచిపోయారు. కేవలం సంక్షేమ పథకాల్ని నిబద్ధతతో అమలు చేస్తే సరిపోదని, పరిపాలన అంటే ఇతరత్ర అంశాలు ఉంటాయని ఆయన విస్మరించారు. ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. ఓటమి తర్వాత ఆయనకు తత్వం బోధపడింది. ఆయనకు ఓటమి పాఠాలు చెప్పింది. దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా జనంలోకి వెళ్లడానికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించడానికి 2 సార్లు వెళ్లారు. వరద బాధితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. జగన్ నెల్లూరు వెళ్లినా ఇదే ఆదరణ జగన్కు లభిస్తుందని చూసి వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. ఓడిపోయామే తప్ప జగన్కు మళ్లీ ఆదరణ లభిస్తోందన్న భరోసా వైసీపీ శ్రేణుల్లో కలిగింది. మళ్లీ మనదే ప్రభుత్వం అనే ధీమా రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీ కోణంలో చూస్తే ఇంతకంటే నైతిక స్థైర్యం ఏం కావాలి? ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాలకు గాను 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజలు దారుణంగా తిరస్కరించారు. దీంతో వైసీపీ పని అయిపోయిందని అంతా భావించారు. ఇక ప్రజలు వైసీపీని గుర్తించరని అంచనా వేశారు. అదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ చర్యలతో వారంతా పునరాలోచనలో పడ్డారు. నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇది కొద్ది రోజులు ఆగి చూసి అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఓటమి ఎదురైన వెంటనే జగన్ నైరాస్యంలో కూరుకుపోయారు. తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడే సమయంలో చాలా బాధతో కనిపించారు. ప్రజలకు ఎంతో చేసినా వారు తిరస్కరించారని జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో సైతం డీలాగా కనిపించారు. శాసనసభ సమావేశాలకు సైతం ముఖం చాటేశారు. దాంతో పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఇక జగన్ ప్రజల్లోకి వస్తారా, ప్రజలు ఆదరిస్తారా అన్న అనుమానం ప్రారంభమైంది. ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన వారు సైతం సైలెంట్ అయ్యారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన వారు పక్కచూపులు చూస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ స్ట్రాటజీ మార్చారు. వివిధ కేసుల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడకు వెళుతున్నా జనాలు తగ్గడం లేదు. వేచి చూడడం కనిపిస్తోంది. విజయవాడలో, కాకినాడలో వరద బాధితుల పరామర్శ సమయంలో అక్కడి ప్రజలు జగన్కు ఆత్మీయంగా స్వాగతం పలికారు, అక్కున చేర్చుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి జగన్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. పార్టీకి పూర్వ వైభవం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అటు జనాలను చూసి పార్టీని వీడుతామనుకున్న నేతలు ఆలోచనలో పడ్డారు. ఇదే దూకుడు కొనసాగించాలని జగన్ సైతం డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. మొత్తానికైతే జగన్ స్ట్రాటజీ మార్చారు. మరి ఇదే స్ట్రాటజీని ఈ 5 ఏళ్లు కొనసాగిస్తారా, ప్రభుత్వంపై పోరాటంతో ప్రజల మనస్సు గెలుచుకుంటారా అన్నది వేచి చూడాలి.